ప్రజా ఆశీర్వాద సభ ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కృష్ణాబాద్ నుండి, అంటే ఇక్కడ అర్బన్ వరంగల్ అర్బన్ జిల్లా అయినటువంటి తెలంగాణ ఇష్టదైవం కేసీఆర్ గారికి ఇష్టదైవమైనటువంటి భద్రకాళి మాత దేవాలయం నుండి నిన్న అనగా 6 తారీఖు నాడు వేసవరం 6 తారీఖు నాడు అక్కడి నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఇష్టదైవం కేసీఆర్ గారికి ఇష్టదైవమైనటువంటి భద్రకాళి మాత దేవాలయం నుండి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి సభ విజయవంతకాలను నిర్వహించి అక్కడి నుండి సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మళ్ళా సీఎం గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ అక్కడ ప్రజలు అక్కడ పూజలు చేసి సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఈ అశ్విన్ పర్తి కేవీ క్రాస్ అశ్విన్ పర్తి మరి ఎలుకతుత్తి వివదేరిపల్లి మండలాల్లో నాకు ప్రజలు ఘనంగా స్వాతం పలకడం జరిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో నేను సభా వేదిక చేరుకోవడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారికి మా ఎమ్మెల్యేగా సతీష్ బాబు గారి నాయకత్వం లోపల ఈ యొక్క సభ ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. ఇక్కడ 75,000 మంది కంటే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. వారి సభను విజయవంతం చేయాలని భద్రకాళి మాత నుండి కేసీఆర్ గారికి ఇవ్వడం కోసం నేను లడ్డు ప్రసాదాన్ని కూడా తీయడం జరిగింది. దీంతో ఏదైతే ఇప్పుడు అమ్మవారు కేసీఆర్ గారికి ఇష్టమైనటువంటి ఉన్నదో అప్పుడు మళ్ళా సీఎం కావడానికి కూడా మాకు 100% అవకాశాలు ఉన్నాయి. దీంతో సభ విజయవంతం అవుతుందని మేము అంచనా వేస్తున్నాం. కేసీఆర్ గారు మొన్నటి ప్రజా నివేదిక సభ కొలంకారు నుండి రంగారెడ్డి జిల్లాలో ఏదైతే నిర్వహించారో దానికి కూడా 280 కిలోమీటర్లు 4 రోజులు ఏకదాటిగా సైకిల్ నొప్పడం జరిగింది. దాన్ని కూడా నేను ప్రజల్లో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచినటువంటి 70 సంవత్సరాల తర్వాత కూడా ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని చెప్పడం జరిగింది. ఒక 8 జిల్లాలలో దాదాపు 2,000 గ్రామాలలో కేసీఆర్ గారు స్పెషల్గా ప్రసారం చేయడం జరిగింది. ఇట్లా అనేక అంశాలలో ఇప్పుడు 100 రోజులలో 50 రాజకీయ 100 మీటింగ్లు ఎక్కడ మీటింగ్ అయినా కూడా నేను సైకిల్ యాత్ర ద్వారా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులను సంక్షేమ పథకాలను ప్రజలు వివరిస్తూ వారి యొక్క విజయాన్ని దుర్మార్గం చేస్తారని పేర్కొంటున్నాను.